అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్ని. మిథున రాశి వాళ్ళకి 1వ తారీఖు జూలై నెల 2023 నుంచి 31 జూలై వరకు ఎలా ఉందో చూద్దాం. మిథున రాశి అధిపతి బుధుడు. బుధుడు అంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అధిదేవత, అంటే మహావిష్ణువు అన్నమాట. మరి ఇంతకంటే అద్భుతం ఏముందండి. ఈ రాశిలో మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-4 పాదాలు, పునర్వసు 1-3 పాదాలు ఉంటాయి. మరి ఇందులో జన్మించిన నక్షత్రంలో జన్మించిన వాళ్ళందరూ కూడా మిథున రాశికి చెందిన వాళ్ళై ఉంటారు. మిథున రాశి అంటేనే ఒక అద్భుతం అన్నమాట. మరి వీళ్ళు లేకుంటే సమాజమే లేదు, ఇటు వీళ్ళు లేకపోతే ఏమీ లేదన్నమాట. ఎందుకంటే వీళ్ళు గొప్ప వ్యాపారస్తులు, మేధావులు, తెలివైన వాళ్ళు, చురుకైన వాళ్ళు. వీళ్ళలో చార్టర్డ్ అకౌంటెంట్ లాంటి మెంటాలిటీ చూడండి, నిమిషాల మీద లెక్క కట్టేస్తారు. ఆదాయం వ్యయం మొత్తం వీళ్ళదే అన్నమాట. మంచి రైటింగ్ కలిగి ఉండి, మంచి మాటకారులై ఉండి, హైట్ తక్కువ ఉంటారండి వీళ్ళు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పెద్ద హైట్ ఉండరండి. అలాగే వీళ్ళలో మంచి వ్యాపార ఆలోచనలు చాలా ఎక్కువ బాగా ఉంటాయన్నమాట. సో వీళ్ళ జాతకం, వీళ్ళని చూస్తుంటే మిథున రాశి వాళ్ళని బుధుని యొక్క స్థితిలో ఉన్నటువంటి వీళ్ళ బుధుని యొక్క ప్రయాణం ఈ నెలంతా కూడా మిథున రాశిలో ఉంటూ 7వ తారీఖు అంతా కర్కాటక రాశిలోకి వచ్చి 25వ తారీఖు అంటే 7 నుంచి 25 వరకు కర్కాటకంలో ఉండి మళ్ళీ చివరికి సింహరాశిలోకి 25 తర్వాత సింహరాశిలో ప్రయాణిస్తున్నాడు బుధుడు. మరి దీన్ని బట్టి ఎలా ఉంటుంది అంటే చక్కటి మానసిక స్థైర్యాన్ని కలిగి ఉంటారు, స్థిర బుద్ధి కలిగి ఉంటారు, చేసే పనుల్లో కార్యదక్షత బాగా కనిపిస్తుంటుంది, పట్టుదలతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ఈ నెలంతా కూడా సుఖంగా సంతోషంగా ఆనందంగా గడుపుతారు. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది, కుటుంబంలో సంతోషం ఉంటుంది, పిల్లల చదువు బాగుంటుంది, విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర ఏదైనా సరే కొనడానికి ఈ నెలంతా కూడా చాలా బాగుంది అన్నమాట. తల్లి ఆశీస్సులు బాగుంటాయి, స్థిర చర ఆస్తులు మీరు పోగు చేసుకుంటారు, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు ఏమాత్రం లభించదు, సొంత ధైర్యంతోనే ఈ నెలంతా మీరు పనిచేయాల్సి ఉంటుంది. విలువైన వస్తువులు మీకు, అలాగే పిల్లల యొక్క ఆరోగ్యపరమైన విషయాలలో మీకు 17వ తారీఖు వరకు చాలా మంచి పరిస్థితి. ఆ తర్వాత శుక్రుడు మారకం వల్ల ఆరోగ్య విషయాల్లో మీరు చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు, ఎటువంటి అనారోగ్యానికి గురి అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. పిల్లలు విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి చక్కటి వాతావరణం అనేది ఈ మొదటి వారం వరకు బాగుంది. మరి దూర ప్రయాణాలు కానీ ఏదైనా సరే 10వ తారీఖు లోపు జూలై చాలా అనుకూలంగా ఉండి తర్వాత ప్రతికూలంగా ఉందన్నమాట. అలాగే ఈ రాశి వాళ్ళు కొన్ని తెలివితొక్క నిర్ణయాలు తీసుకునే అవకాశాలు 10వ తారీఖు తర్వాత కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరమైన విషయాలలో కానీ చూసుకుంటే మీకు చక్కటి ఆరోగ్యం కలిగి ఉంటుందని చెప్పడం జరిగింది. భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఈ నెలంతా కూడా సుఖంగా సంతోషంగా ఆనందంగా జీవిస్తారు. పెళ్ళి కాని వాళ్లకు పెళ్లి కుదురుతుంది, దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకుంటారు, పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి. అదృష్టం చాలా బాగుండి పితృదేవతల ఆశీర్వాదాలతో అన్ని పనులు పూర్తి చేసుకుంటారు. అలాగే తండ్రి సహకారంతో పనులు పూర్తవడమే కాకుండా న్యాయంగా ధర్మంగా జీవిస్తారు. ఉద్యోగస్తులందరికీ కూడా ఈ నెలంతా చాలా మంచి వాతావరణంలో ఉద్యోగాలు పూర్తి చేసుకుంటారు, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు, పై అధికారుల ప్రశంసలే కాకుండా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, కొత్త కొత్త ఉద్యోగాల్లో బోల్డని అవకాశాలు, ఎటువంటి ఇంటర్వ్యూనైనా సరే అవలీలగా పూర్తి చేస్తారు. అలాగే వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెల వ్యాపారంలో నష్టాలకి గురయ్యే అవకాశము చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మరి ఈ నెలంతా కూడా వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా తమ వ్యాపారాన్ని నడుపుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఖర్చుల విషయానికి వస్తే ఈ నెల ఖర్చులు ఈ 1వ వీక్ తర్వాత 7వ తారీఖు తర్వాత చాలా అదుపులో ఉంటాయి ఖర్చులు అని చెప్పేసి బాగా కనబడుతుంది. మిథున రాశి వాళ్ళందరికీ కూడా నేను ఎప్పుడూ చెప్పేది ఒకటే, ప్రియాంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వ గుణోపేతం తం బుధం ప్రణమామేమనే మంత్రాన్ని తక్కువ 17 సార్లు చదువుకోవడం చాలా మంచిది. అన్ని పనుల్లో సక్సెస్ మీదే.